ఇవర రాష్ట్రవ్యాప్తంగా పులివెందల గాని నుంచి శ్రీకాకుళం దాకా అందరూ మిఠాయిలు లడ్లు ఉత్సాహంగా ఎక్కలేని బిర్యానీ హోటల్స్ అన్ని కూడా బిర్యానీలు తీసుకొని జనాన్ని పొట్లాలు ఇవ్వటం ఇదేదో తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాదు సొంతంగా ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇవాల ముఖ్యంగా ఉత్తరాంధ్ర జగన్ మోహన్ రెడ్డి రాజధాని నేను వచ్చే జూన్ లో పెట్టేస్తానని అంటే భయపడిపోయి చాలా ఆందోళనలో ఉన్నారు అటువంటి ఉత్తరాంధ్రలో ఈ రిజల్ట్స్ చూస్తే ఎంత వ్యతిరేకత ఉందో జగన్ మోహన్ రెడ్డి పట్ల రాజధాని అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది జగన్ మోహన్ రెడ్డి పద్దాగా రొమ్ము ఇడిసి చేయిట ఇసిరి అహంకారంతో 175కి 175 వస్తది పదే పదే అన్నాడు ఆయన నేను అలావుద్దీన్ దీపం ఇది 175 రావడానికి లేకపోతే జూదోలో ఆ క్యాషినోలో రౌండ్ తిప్పుతారు అక్కడ ముందే ఒక పాయింట్ పెట్టుకుంటాడు ఎవరు ఎంత డబ్బు వేసినా ఆడ పాయింట్ కాడే ఆగుద్దది జీరో కానీ పది కానీ తొమ్మిది కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గల క్యాషినో లాగా ఒక రింగు పెట్టుకొని 175 అంటున్నాడు పద్దాగా ఇప్పటికైనా నిజంగా మీరు తల్లిదండ్రికి పుట్టి ఏ మాత్రం రోస ఉన్నా సిగ్గు లజ్జ ఉన్నా నిజంగా మీరు ప్రజల కోసం ప్రతి ప్రజాప్రతినిధులు అయి ఉంటే తక్షణమే ఉత్తరాంధ్రకి సంబంధించిన బొత్స సత్యనారాయణ తక్షణమే రాజీనామా చేయాలి తమినేని సీతారాం గారికి గౌరవమైన పదవి ఇస్తే ఎంత అసభ్యంగా పరివర్తిస్తున్నాడంటే ఇంత దిగజారిన ఆ సభ చైర్మన్గా ఎవరు అవ్వాల నా రాజకీయ జీవితంలో ఏదో కన్ను మూతుంటాడు ఇసురుతుంటాడు అదంటాడు ఇదంటాడు బూతులు మాట్లాడతాడు ఏ కూర్చోవా అంటాడు మర్యాద లేని తమ్మినేని సీతారాం కూడా పదే పదే అన్నావు కదా నువ్వు నీకు సిగ్గు లజ్జ రోసం ఉంటే నాకు తెలిసి మీ పార్టీలో రోసం కలిగిన వాడు ఎవడు లేడు మీరు కర్ర బిళ్ళ లాంటివాడు బిళ్ళ కర్ర కొడితే ఎట్ట వెళ్తారో అట్ట వెళ్తారు మీరు మీరు పార్టీ బలం మీద గెలిచారు కానీ వ్యక్తిగతం బలం మీద గెలాలా మీరు గాలిలో గెలిచిన ఎదవాలి మీరు మీరు ఎదురు గాలిలో గెలిచారు రెండు సార్లు నేననేది ఏంటంటే బొత్స కానీ